మహబూబాబాద్ జిల్లా కురువై మండల కేంద్రానికి చెందిన డిగ్రీ లెక్చరర్ నీలం శ్రీనివాస్ చెక్కపై ప్రపంచ పటాన్ని ఆవిష్కరించారు. ఇసుగా జిగురును వాడి వరల్డ్ మ్యాప్ తయారు చేశాడు. ఇది చూపరుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మ్యాప్లో అంతర్జాతీయ ప్రముఖుల చిత్రాల్ని కూడా తీర్చిదిద్దారు. ఈ వరల్డ్ మ్యాప్ 8 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉంది. దీన్ని రూపొందించేందుకు 90 కిలోల ఇసుక, 15 కిలోల జిగురు, 115 కిలోల స్టీల్ని ఉపయోగించారు. దీన్ని తయారు చేసేందుకు 60,000 ఖర్చు చేసినట్లు తెలిపారు శ్రీనివాస్. శాంతిని ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రేరేపించిన వారు గౌతమ బుద్ధుడు. సో వారిని ఫస్ట్గా ఈ యొక్క పటంలో పైభాగంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత గాంధీ తర్వాత శ్రీశ్రీ రవిశంకర్ గారిని, తర్వాత ఆంగ్సాన్ సుకీ గారిని, తర్వాత మలాలా గారిని, తర్వాత నెల్సన్ మండేలా, తర్వాత నదియా మురాద్ గారిని, తర్వాత డెనిస్ ముక్వెజ్, ఆ తర్వాత బరాక్ ఒబామా గారిని, అంటే ముఖ్యంగా ప్రపంచంలో శాంతిని కాంక్షిస్తూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులను మరియు శాంతికై పోరాటం చేసి నోబెల్ అవార్డ్స్ను తీసుకున్న వ్యక్తుల యొక్క ఫోటోలతో ఈ యొక్క ప్రపంచాన్ని చుట్టినట్టుగా వారి మధ్య ఒక గొలుసును ఇవ్వడం జరిగింది. ఇది ఐక్యతకు చిహ్నంగా, యూనిటీకి చిహ్నంగా ఈ గొలుసుని నేను ఇక్కడ చూపించడం జరిగింది. శాంతిని ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రేరేపించిన వారు గౌతమ బుద్ధుడు. సో వారిని ఫస్ట్గా ఈ యొక్క పటంలో పైభాగంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత గాంధీ తర్వాత శ్రీశ్రీ రవిశంకర్ గారిని, తర్వాత ఆంగ్సాన్ సుకీ గారిని, తర్వాత మలాలా గారిని, తర్వాత నెల్సన్ మండేలా, తర్వాత నదియా మురాద్ గారిని, తర్వాత డెనిస్ ముక్వెజ్, ఆ తర్వాత బరాక్ ఒబామా గారిని, అంటే ముఖ్యంగా ప్రపంచంలో శాంతిని కాంక్షిస్తూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులను మరియు శాంతికై